గత జూన్ నెలలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా మరికొంతమంది అగ్ర రాజకీయ నేతల ట్విట్టర్ అకౌంట్లకి బ్లూటిక్ తీసేసింది ట్విట్టర్. అయితే ఆ తర్వాత వచ్చిన నిరసనల నేపథ్యంలో మళ్లీ ఆ టిక్ ఇచ్చేసింది. ఆ తర్వాత మరికొందరి ప్రముఖుల ట్విట్టర్ అకౌంట్లకి బ్లూటిక్ తీసేసిన ట్విట్టర్ యాజమాన్యం తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ సిఎస్కే సారథి ధోని అఫీషియల్ ట్విట్టర్ ఖాతా బ్లూటిక్ ని కూడా తీసేసింది. ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత కొన్ని నెలలుగా ధోని ట్విట్టర్ ఖాతా ఇనాక్టివ్ గా ఉండడమే ఇందుకు కారణమట. జనవరి 8న ధోని లాస్ట్ పోస్ట్ చేశాడు. అయితే ధోని ఒకప్పుడు ట్విట్టర్ లో యాక్టివ్ గానే ఉండేవాడు. మెల్లమెల్లగా సోషల్ మీడియాకి దూరమైపోయాడు. కుటుంబం, ఆటకు సంబంధించిన పోస్టులు ధోని సత్యమని సాక్షి సింగ్ ధోని చెప్తే గాని అసలు విషయం బయటికి రాదు. అయితే ఉదంతం శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. విషయం తెలిసిన వెంటనే ఎంఎస్ ధోని హార్డ్ కోర్ ఫ్యాన్స్ అందరూ సోషల్ మీడియాలో ట్విట్టర్ యాజమాన్యాన్ని ఓ రేంజ్ లో ఆడుకున్నారు. ఇక ధోని ఫ్యాన్స్ హీట్ తట్టుకోలేకపోయిన ట్విట్టర్ యాజమాన్యం తన అకౌంట్ కి తిరిగి బ్లూటిక్ నిచ్చేసింది. ఇక విషయం తెలుసుకున్న వెంటనే ధోని ఫ్యాన్స్ ట్విట్టర్ ని ఉదహరిస్తూ ఆ మాత్రం భయం ఉండాలి అంటూ హెచ్చరిస్తున్నారు. అయితే ట్విట్టర్ క్రియాశీలకంగా లేని ఖాతాలకి బ్లూటిక్ తొలగిస్తామని చెప్తున్నా కూడా యాక్టివ్ గా లేని అన్ని ఖాతాలని ట్విట్టర్ తొలగించలేదు. కేవలం దేశంలో ముఖ్యమైన వారికి చెందిన ఖాతాలని మాత్రమే ఇలా చేసింది. చనిపోయిన వారి ఖాతాలకి బ్లూటిక్ ని కొనసాగించడం గమనార్హం. దివంగత మాజీ అధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ పటేల్, నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఇలా చాలా మంది ట్విట్టర్ ఖాతాలు ధృవీకరించినవే. ప్రణబ్ ముఖర్జీ ట్విట్టర్ ఖాతా నుంచి చివరి ట్వీట్ 2020 ఆగస్టులో ఆయన మరణానికి ముందు జరిగింది. మే 2020 నుంచి ఇర్ఫాన్ ఖాతాలో ఒక్క పోస్టు కూడా లేదు. ఈ ఖాతాలని స్మారక ఖాతాలుగా కూడా ఉపయోగించడం లేదు. అయినా కూడా ఈ అకౌంట్స్ కి బ్లూటిక్ ఉండడం విశేషం. ఇక అసలు ట్విట్టర్ బ్లూటిక్ కథ ఏంటి అనేది తెలుసుకుందాం. బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జ్ అంటే ఖాతా నిజమైంది అని అర్థం. ప్రజా ప్రయోజనం కోసం నిర్వహిస్తుంది అని చెప్పే ఓ గుర్తింపు. ప్రస్తుతం ట్విట్టర్ ప్రభుత్వ సంస్థలు, బ్రాండ్లు, ఎన్జిఓలు, వార్తా సంస్థలు, జర్నలిస్టులు మరియు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ యొక్క నిర్దిష్ట ఖాతాల్ని ధృవీకరించి ఈ బ్లూటిక్ ఇస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే చాలా మంది యూట్యూబర్స్ కూడా బ్లూటిక్ పొందారు. ఇక నిబంధనల ప్రకారం ట్విట్టర్ ఈ టిక్లని తొలగించే అధికారం కలిగి ఉంటుంది. వినియోగదారు తన ఖాతాని ధృవీకరించిన విధంగా ఉపయోగించుకోకపోతే చర్యలు తీసుకుంటుంది. ఈ బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జ్ ని ఎటువంటి నోటీసు కూడా లేకుండా తొలగిస్తుంది. అయితే సోషల్ మీడియా వాడాలా వద్దా అనేది ఆ వ్యక్తి యొక్క పర్సనల్ అభిప్రాయం. సొసైటీలో పలుకుబడి ఉన్న వ్యక్తులకి ఇలా ఒకసారి బ్లూటిక్ ఇచ్చి వాళ్ళు యాక్టివ్ గా లేరు అనే కారణంతో ఆ టిక్ ని తొలగించడం ఎంతవరకు కరెక్ట్ అనేది ట్విట్టర్ ఆలోచించుకోవాలి. ఇది సదరు వ్యక్తిని అవమానపరచడం కిందే లెక్క. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనల పట్ల నిరసన వ్యక్తం చేస్తున్న ట్విట్టర్ కి ప్రభుత్వానికి ఆ మధ్య చిన్నపాటి యుద్ధం జరిగిన విషయం తెలిసిందే.